దోసకాయ మీల్ మేకర్ కర్రీ. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. హాఫ్ కేజీ దోసకాయలకి 3 టమాటోలు 1 ఉల్లిపాయ అన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 కప్పు మీల్ మేకర్. నీళ్ళు బాయిల్ అయ్యాక కొద్దిగా ఉప్పు వేసి మీల్ మేకర్ వేసి 1 మినిట్ బాయిల్ చేసుకోవాలి. చల్లారాక పిండి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టి 5 స్పూన్స్ ఆయిల్ వేసాను. 1 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిపోయాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. దోసకాయ ముక్కలు వేసి అంత బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. దోసకాయ లైట్ గా మగ్గిపోయాయి. ఇప్పుడు కారం, ఉప్పు అంత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటోస్ వేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటోస్ మగ్గిపోయాయి. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్ వేసి కలుపుకోవాలి. మీల్ మేకర్ వేసి కలుపుకోవాలి. ఉప్పు, కారాలు, మసాలా అంతా పట్టేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి 2 మినిట్స్ ఉడకనివ్వాలి. దోసకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. కర్రీ రెడీ అండి. కొత్తిమీర చల్లుకుందాం.